ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసనా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుడుగాక. పుల్లర ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం 11వ అధ్యాయం 5వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు నీతో మాట్లాడిన మేలు. చూడండి, ఇక్కడ దేవుని మాట మనకెంతో శ్రేష్టమైనది, మేలైనది అనే విషయాన్ని మనం గమనించాలి. యోబు జీవితంలో అనేక ప్రశ్నలు తలెత్తినప్పుడు ఆయన కూడా సందేహిస్తూ దేవునిని ఆయన విచారిస్తూ వచ్చాడు. ఆ సందర్భంలో అనేక ప్రశ్నలకు సమాధానం, అనేక ప్రశ్నలకు ఆదరణ కానివ్వండి దేవుని యొద్ద నుంచి ఆయనకి కలిగినప్పుడు చాలా పర్యాయాలు ఆయన దేవునితో మాట్లాడి ఆదరణ పొందిన అనుభవాల్ని లేఖనాల్లో మనం చదువుతాం. అందుకే ఇక్కడ దేవుడు నీతో మాట్లాడిన మేలు అనే మాటని ఆలోచించినప్పుడు అది 100కి 100 పాళ్ళు సత్యం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన మార్గంలో నడిపించగలిగిన శక్తి కలిగిన మాటలు దేవుని యొద్ద నుంచి మాత్రమే మనం పొందుకోగలుగుతాం. దేవుని యొక్క ఆలోచనలు మాత్రమే ఆ దిశగా మనం నడిపిస్తాయని కూడా మనం మర్చిపోకూడదు. అందుచేత మనుషుల ఆలోచనల కంటే కూడా దేవుని ఆలోచన పొందుకోవడం, మనుషుల మీద ఆధారపడేదాని కంటే కూడా దేవుని మీద ఆధారపడడం ఉత్తమము అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. అలాగైతే మన దేవుడు ఎవరు అనంటే ఆయన సుస్పష్టంగా మనతో మాట్లాడగలిగిన దేవుడండి. మనం ఆయనతో ఏ విషయమైనా వివరించుకున్నప్పుడు ఆయన స్పష్టంగా ఆలకిస్తాడు, వింటాడు, తగు సమాధానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ఆయన మనం మాట్లాడినప్పుడు, మనం ప్రార్థించినప్పుడు ఆయన ముఖం చాటేసుకునేవాడు కాదు, వినకుండా చెవులు మూసుకునేవాడు కాదు. ఆయనకి మన హృదయ అంతర్భాగం తెలుసు, మన హృదయంలో ఉన్న ఆశ తెలుసు. మనం ఏ విషయం ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామో దాని యొక్క ఆశీర్వాదం ఏంటి, దీవెన ఏంటి, దాని వలన కలిగే కీడేంటి, సమస్తం కూడా ఆయనకు బాగా తెలుసండి. అందుచేత ఆయన మనయందు దృష్టి నిలిపి తగు ఆలోచన కానివ్వండి, నడిపింపును కానివ్వండి. ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన మనతో మాట్లాడుతాడు, ఆయన మనకు సమాధానం ఇచ్చే దేవుడు మనం ఆరాధించే మన ప్రభు ఆయన యేసుక్రీస్తు. అలాగైతే ఆయన ఎలా మనతో మాట్లాడుతాడు అనంటే లేఖనాల్లో మనకు కొన్ని ఆధారాలు దొరుకుతాయండి. ఒకసారి అబ్రహాము ఆయన యాత్రలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన శోధన ఆయనకి కలిగింది. మనకు బాగా తెలిసిన సంగతి, అబ్రహాముకు అనే రాజు వచ్చి అబ్రహాము భార్య అయిన శారమ్మను ఆయన తీసుకొని వెళ్ళిపోయాడండి. ఆ సందర్భంలో అబ్రహాము ఏమి చేయలేని పరిస్థితుల్లో చేతగాని వాడి వలె చేతులు ముడుచుకోలేదు, కానీ తనకు సహాయము చేయగలిగిన శక్తి కలిగిన దేవుని వైపు తిరిగి దేవునికి ప్రార్థించడం ప్రారంభించాడు. అంతకు మించిన కార్యకలాపాలు అక్కడ ఏమి చేసినట్లుగా లేఖనాలలో లేదండి. అబ్రహాముకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాన్ని చెప్పి సహాయాన్ని వేడుకోవడం కానీ, లేదా తిరిగి వెళ్ళి తన కుటుంబీకులకు విషయాన్ని వివరించడం కానీ, ఇలాంటివి ఏమీ కూడా లేవు. కానీ అబ్రహాము చేసిన పని ఒకటే, అదేంటంటే సాక్షాత్తు దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టడం, ప్రార్థన చేయడం చేశాడు. లేఖనాల్లో మనం గమనించినప్పుడు ప్రియులారా, ఆ రాత్రి అభిమేలకుతో దేవుడు స్వప్నమందు దర్శనమిచ్చాడంటండి. చాలా ఆశ్చర్యమైన సంగతి. ఎందుకంటే సాక్షాత్తు ఈ విషయంలో దేవుడే కలుగు చేసుకొని ఆయనే అభిమేలకునకు కలలో స్వప్నమందు దర్శనమిచ్చి అభిమేలకుతో మాట్లాడడం ప్రారంభించాడు. చూడండి, ఆదికాండం 20వ అధ్యాయం 3వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. ఆయనను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అభిమేలకు నద్దుకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొని నా స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడు సుమా అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, ఇక్కడ చూడండి, అభిమేలకునకు విషయం తెలియదు. అభిమేలకు అబ్రహాము చెల్లి శారమ్మ అనుకుంటున్నాడు. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు ప్రత్యక్షమై విషయాన్ని కులంకుశంగా వివరించాడండి. నీవు చేర్చుకొని నా ఆస్తి ఒక పురుషునికి భార్య, ఆమె విషయంలో నీవు సచ్చినవాడు, జాగ్రత్త అన్నప్పుడు అభిమేలకు కాపాడబడ్డాడండి. ఎందుకంటే దేవుని ఎదుట అతడు దోషిగా నిలబడకుండాట్లు, దేవుని ఎదుట అతడు నిరపరాధిగా ఉండేటట్లు ప్రభు కృప చూపించాడు. అవును కదా, ఈ దుష్టత్వం నుండి తప్పించడానికి, అతడికి కలిగే ఆ కీడులో నుండి అతడు తప్పించబడడానికి దేవుడు అతనికి
కలలో ప్రత్యక్షమవుతూ మాట్లాడుతూ వచ్చాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మన వ్యక్తిగత బ్రతుకులలో కూడా దేవుడు ఆయన మనల్ని పలు విధాలుగా తప్పించడానికి, ఆయన రక్షించడానికి ఆయన స్వప్నముల ద్వారా లేక కలల ద్వారా ఆయన మనతో మాట్లాడుతాడు, మనతో ముచ్చటిస్తాడు, మనకు విషయాన్ని వివరిస్తాడు, మనసును తిప్పుతాడు, ఆయన మనల్ని రక్షిస్తాడని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదండి. మన ప్రభువు మనతో మాట్లాడుతాడు. ఎలా మాట్లాడుతాడు అనంటే ఆయన స్వప్నముల ద్వారా కలలో ఆయన మనతో మాట్లాడుతాడు. అంత మాత్రమే కాదు, ఒకసారి మరియమ్మ తల్లి ఆమె ప్రధానము చేయబడినది యోసేపునకు. గాబ్రియల్ దూత ద్వారా ఆమె ఒక వర్తమానం వినింది, రక్షకుడు నీ గర్భముందు ఉదయించబోతున్నాడు, ఉద్భవించబోతున్నాడు, నీవు పరిశుద్ధాత్మని ద్వారా గర్భమును ధరించబోతున్నావని మరియమ్మ తల్లితో అన్నప్పుడు ఆమె ఒక వింత ఆశ్చర్యపడింది. నేను పురుషుని ఇరుగుని దానను, ఇది ఎలా సాధ్యం అన్నప్పుడు పరిశుద్ధాత్మని ద్వారా నీవు గర్భాన్ని ధరిస్తావు అని గాబ్రియల్ దూత ద్వారా ఒక వర్తమానాన్ని పొందింది. ఈ చరిత్రలో మనం గమనించవలసింది, ఈ విషయాన్ని యోసేపుకి చేరవేశారండి. యోసేపు నీతిమంతుడు, కానీ ప్రియ సహోదరులారా, ఈ నీతిమంతుడైన యోసేపు ఆలోచించాడు, ఏంటిది వివాహం కాకమునిపే ఎలా జరిగింది, మరి ఇది ఏంటి అని తనలో తను మదన పడుతూ నీతిమంతుడు గనక ఒక నిర్ణయానికి వచ్చాడండి. దీని పూర్వ వివరాలు మనకు తెలియదు, అవునని కానీ కాదని కానీ మనం చెప్పజాలం. అయినా ఈ వివరాలు తెలియకుండా మనం ఎలా నింద వేయగలుగుతాం చూడండి. నీతిమంతుని యొక్క స్వభావం ఎలా ఉందో చూడండి. మనం ఎలా మాట్లాడుతాం, ఓ పని చేద్దాం, మనం మౌనమైపోదాం, మనం మౌనంగానే ఈ మరియను విడనాడుదాం అన్నట్లుగా ఆయన సందేహాల మధ్యలో ఉన్నాడు. ఆ సందర్భంలో నా ప్రియమైన సహోదరులారా, దేవుడు దేవదూత ద్వారా స్వప్నమందు మరి యోసేపునకు ప్రత్యక్షమై విషయమంతా చక్కగా వివరించాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ దైవ ప్రణాళికను యోసేపునకు వివరించాడో ఆ సందర్భంలో యోసేపు హృదయంలో ఉన్న కలతంతా పోయింది. అతని హృదయంలో ఉన్న ఆ కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా కొట్టకపోయాయి. అతని మనస్సు ప్రశాంతమైపోయింది. వెంటనే ఆయన మరియను చేర్చుకున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది. నా ప్రియమైన సహోదరులను గమనించండి, ఈరోజున కుటుంబపు వ్యవస్థలో కూడా ఎన్నో అనుమానాలు కానివ్వండి, తెలిసి తెలియని పరిస్థితుల మధ్య భార్యాభర్తల మధ్య కానివ్వండి, తల్లిదండ్రుల కుమారుల కుమార్తెల మధ్య కానివ్వండి, ఇలాంటి కలవరాలు పనిచేస్తూ ఉన్నందు చేత కుటుంబాలు ఈరోజున కుప్పకూలిపోతున్నాయి. కానీ మీరు ప్రార్థన చేయండి, ఆయన కలలో ప్రత్యక్షమవుతాడు, ఆయన మీతో మాట్లాడుతాడు. ఇలాంటివి కూడా కుటుంబాలని కుప్పకూల్చకుండా ఆయన మాట్లాడగలిగిన వాడు, మీకు పరిష్కారాన్ని అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధించే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. రెండవదిగా మనం గమనించినప్పుడు ఆయన దర్శనమిచ్చి మాట్లాడుతాడంటండి. లేఖనాల్లో మనం గమనించినప్పుడు సంఖ్యాకాండం 12:8 వ్రాయబడిన మాటని నేను చదువుతున్నానండి. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. పురిగారు చూడండి, కలలో మాట్లాడడం వేరు, దర్శనమిచ్చి మాట్లాడడం వేరు. అంటే అర్థమేంటి, ఆయనకు ఆయనే ప్రత్యక్షం అవుతాడంటండి. మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన మనకు దర్శనమిచ్చే దేవుడు. మన ఎదుట ప్రత్యక్షం అవుతాడు, మన ఎదుట ఆయన నిలబడతాడు, ఆయన ముఖాముఖిగా మాట్లాడుతాడు. ముఖాముఖిగా మాట్లాడడం అంటే ఏంటి, ఆయన హృదయంలో ఉన్నవన్నీ మనతో వివరిస్తాడు, మన హృదయంలో ఉన్న వాటన్నిటికీ ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన సమస్తం ఎరిగిన వాడు గనుక ఆయన మన ఎదుట నిలబడతాడండి. ప్రియ సహోదరులారా, ఆయన శిష్యులు విభ్రాంతితో భయభ్రాంతితో ఉన్నప్పుడు ఆయన వారున్న మేడగదిలోనికి ఆయనకు ఆయనే ప్రత్యక్షమయ్యాడండి. ఆయన ఎదుట నిలిచి వాళ్ళతో సుస్పష్టంగా మాట్లాడాడు, వాళ్ళ హృదయంలో ఉన్న కలవరాన్ని తొలగించాడు. మీకు సమాధానము కలుగునుగాక అని చాటి చెప్పాడు. వాళ్ళ హృదయంలో ఉన్న ఆ భయాన్ని తొలగించి వాళ్ళకు పరిశుద్ధాత్మ శక్తిని ప్రసాదించి ఆయన వాళ్ళను దృఢపరిచి యూదయ సమరయ గలలయ ప్రాంతాలలో వాళ్ళు సాక్షులై ఉండేటట్లు వారిని దేవుడు స్థిరపరిచాడు. ఆయన దర్శనమిచ్చి వారితో మాట్లాడాడు. వాళ్ళు ఆశ్చర్యపడ్డారండి, ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయాడు, ఇక మన పరిస్థితి ఏంటి, పచ్చని చెట్టుకి ఆఘాతం పడితే ఇక మన పరిస్థితులు రేపటి రోజున ఎలా ఉంటాయి అనే కలవరం వాళ్ళని వేధిస్తూ ఉన్నప్పుడు ఆ కలవరాలలో నుండి ప్రభు వారిని విడిపించాడు, వారిని వెన్నుతట్టి నడిపించాడు. అంతేకాదు వారంతా కూడా ఒక మహిమ కలిగిన పరిచర్య చేయడానికి దేవుడు వాళ్ళకి దర్శనమిచ్చి వాళ్ళని దృఢపరిచినట్లు వాక్యం చెప్తుంది.
కనుక నా ప్రియులారా, ఈ రోజున ఆ దర్శనమిచ్చే దేవుడు మీకున్న కలవరాలు తొలగిస్తాడు, మీ వెన్నుతట్టి నడిపిస్తాడు, మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ఏ విషయంలో మీరు అధైర్యపడుతున్నారో, ఏ విషయంలో కంగారు పడుతున్నారో, ఆ విషయంలో ఆయన ప్రత్యక్షమై అన్ని విషయాలు మనకు బోధించగలిగిన శక్తి కలిగిన దేవుడని మర్చిపోకూడదు. మూడవదిగా మరొక మాట నేను మీతో చెప్తాను, ఆయన కలలో మాట్లాడడం ఒక వంతు అయితే, ఆయన దర్శనమిచ్చి మాట్లాడడం మరొక వంతు అయితే, మరొకటి ఆయన సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతాడండి. లేఖనాలు మనం గమనించినప్పుడు దావీదు ఒక చీకటి కార్యక్రమానికి అతడు కాలు దువ్వాడు. వాస్తవంగా దావీదు చాలా భక్తి కలిగిన వాడు, దేవుని ఎదుట యథార్థవంతుడు, దేవుని హృదయాన్ని ఎరిగి అలా ప్రవర్తించిన భక్తుడు అని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. అయితే అతని జీవితంలో కూడా ఒక చిన్న పొరపాటు తలెత్తింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ విషయంలో దేవుని యొక్క మనసు నొచ్చుకుంది. వెంటనే నాతాను ప్రవక్తని దావీదు దగ్గరికి పంపించాడు. నాతాను ప్రవక్త మాట్లాడుతున్నాడు, దావీదు ఆలకిస్తున్నాడు. వెంటనే దావీదికి అర్థమైపోయిందండి, నాతాను ప్రవక్త పలికిన ఆ మాటలు ఇవి దైవ సంబంధమైనవి, ఇవి దేవుని యొద్ద నుంచి వచ్చినవి అని దావీదు గుర్తించి శిరస్సు వంచేశాడు, అంగీకరించాడు. అయ్యా నేను పాపినయ్యాను, నేను దోషినయ్యాను, నేను ద్రోహినయ్యాను అని కన్నీళ్లు పెట్టి ప్రార్థించడం, పశ్చాత్తాప పడడం లేఖనాల్లో మనం గమనిస్తాం. వెంటనే నాతాను ప్రవక్త చెప్పాడు, ఇది దేవుని మాట, దేవుడు నువ్వు చేస్తున్న క్రియను చూశాడు, ఆయన నీకు పరిష్కారం చేయబోతున్నాడు అన్నప్పుడు దానికి శిరస్సు వంచాడు, అలాగేనని అంగీకరించాడు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు. నా ప్రియులారా గమనించండి, దైవ సేవకుని నోట దేవుని మాట మనం విన్నప్పుడు వెంటనే ఆ మాటకు లోబడాలి, ఆ మాటకు శిరస్సు వంచాలి, పశ్చాత్తాప్తులం కావాలి. అప్పుడే మనకు కృప కలుగుతుంది, అప్పుడే మనకు ఆదరణ కలుగుతుంది, అప్పుడే మనకు మరలా ఆ పూర్వపు స్థితిలోనికి మనం వెళ్ళడానికి మార్గం కనిపిస్తుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దావీదు విషయంలో మనం చదువుతాము, ఆ ఒక్క విషయంలోనే, ఊరియా భార్య విషయంలోనే దావీదు దేవునికి విరోధి అయ్యాడు, కానీ మరి ఏ విషయంలో కూడా పాపము చేసిన వాడు కాదు అనే విషయాన్ని లేఖనాల్లో మనం చదువుతామండి. అంత మాత్రమే కాదు, ఆ ఒక్క పాపము నిమిత్తమై ఎన్నిసార్లు పశ్చాత్తాప పడతాడో, ఎన్నిసార్లు కన్నీళ్లు కారుస్తాడో, ఎన్ని కీర్తనలు రాసుకొని పాడుకుంటాడో, నేను ద్రోహినయ్యాను, నేను అవిధేయుడినయ్యాను, నేను పాపినయ్యాను, హిసోపుతో నా పాపములు కడగమంటాడు, ఎన్నిసార్లు పశ్చాత్తాప్తుడై ఆయన కన్నీళ్లు కార్చాడో లేఖనాల్లో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంటుంది. కనుక నా ప్రియ సహోదరులారా, మనం ఆరాధించే మన ప్రభు ఎవరు అనంటే ఆయన మనతో మాట్లాడే దేవుడు. ఎలా మాట్లాడతాడు? కలల ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడుతాడు, దైవ సావకుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఆయన మనతో మాట్లాడినప్పుడు అంగీకరించి మన జీవితాన్ని సరిచేసుకోగలిగితే ఒక గొప్ప ఆశీర్వాదానికి, గొప్ప దీవెనకు మనం పాత్రులు కాగలుగుతాం. ఒక చిన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే అదే రాజైన సౌలు ఉన్నాడు. ఈ రాజైన సౌలు ఒక అవిధేయమైన కార్యం చేశాడు. అమాలేకుల సొత్తుని హతం చేయమని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అలా చేయకుండా తన కొరకు బలమైన వాటిల్ని, శ్రేష్టమైన వాటిల్ని దాచుకున్నాడు. అప్పుడు సమూయేలు ప్రవక్త వెళ్ళి సౌలుని హెచ్చరించినప్పుడు సౌలు అంగీకరించలేదండి. సౌలు ఆ విషయానికి వేరే వేరే వ్యాఖ్యానాలు చేస్తూ వచ్చాడు. నీ దేవుడైన యెహోవాకు బలర్పించడానికి తీసుకుని వచ్చాను అన్నాడు. మరలా అంటాడు, నేను చేసింది కాదండి, ఇది జనులు చేశారండి అని ప్రజల మీదకి నేరాన్ని నెట్టివేయడానికి పూనుకున్నాడు. అందుకే సౌలు రాజ్యం కానీ, సౌలు కానీ దేవుడు అంగీకరించిన పాత్రగా వాడబడలేదు, దేవుని దీవెనలకు పాత్రులు కాలేకపోయారండి. సౌలు యొక్క రాజ్యం నిలబడలేదు, సౌలు కూడా కృపను పోగొట్టుకున్నాడు. నా ప్రియులారా, 40 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఆశీర్వాదం లేని పరిపాలన చేసి ముగించినట్లు వాక్యం చెప్తుంది. గనుక ఈ రోజున సౌలు వలె కాదు కానీ దావీదు వలె మనం పశ్చాత్తాప్తులం కావాలి. దైవ సావకుని ద్వారా, దర్శనముల ద్వారా, ఆయన స్వప్నముల ద్వారా మనతో మాట్లాడినప్పుడు మనం అంగీకరణ తెలిపి మనల్ని మనం సరిచేసుకోగలిగితే గొప్ప ఆశీర్వాదం మనకు కలుగుతుంది. దేవుని శాశ్వతమైన కృప మనల్ని ఆవరిస్తుందని చెప్పడానికి సందేహమేమీ కూడా లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో మీరు మాతో మాట్లాడే దేవుడవు, నిజమే పలుమార్లు మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు, ఈనాడు కూడా మాతో మాట్లాడుతూనే ఉన్నారు. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఎదుట మేము అవిధేయులము కాకుండానట్లు మీ కృపచేత మమ్మల్ని నింపుతున్నారు, అందుకు నీకు స్తోత్రం. అయినా
మీరు మాతో కలలో మాట్లాడే దేవుడవు, దర్శనమిచ్చి మాట్లాడే దేవుడవు, అలాగే దైవ సావకుల ద్వారా మీరు మాట్లాడే దేవుడవు. ఏ విధముగా మీరు మాతో మాట్లాడుతున్నప్పటికీ గుర్తించగలిగిన వివేకమైన మనస్సును మీరు మాకు అనుగ్రహించి, సరిచేసుకోవడానికి కావలసిన సమ్మతి అయిన హృదయాన్ని మీరు మాకు ప్రసాదించి, మమ్మల్ని చేపట్టి నడిపించమని, ఏ క్షణము కూడా మేము మీకు దూరము కాకుండానట్లు మేము కాచుకొనవలసినటువంటి ఆ యొక్క ఉన్నతమైనటువంటి విశాలమైన హృదయాన్ని కూడా మీరు మాకు అనుగ్రహించి నడిపించమని మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.